హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉన్నప్పటికీ సో మరి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ వచ్చాయని చెప్పవచ్చు. మరో డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక మొదటి చూసినట్లయితే మనకు ఎల్లుండి నుంచి అంటే 18వ తారీఖు నుంచి మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే మరి ప్రారంభం కాబోతున్నాయన్నమాట. సో డిఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నారు ఆన్లైన్ మోడ్లో. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ రాయనున్నటువంటి 279,000 మంది. సో ఇప్పటికే మరి దాదాపుగా 220,000 మంది హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నమాట. సో దాదాపుగా ప్రతిరోజు ప్రతి పూటకి, ఇక్కడ చూడండి, ప్రతి పూటకి 13,000 మందికి పైగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పటికే హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ మొదలు కాగా సోమవారం మధ్యాహ్నం వరకు 220,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు ప్రతిరోజు. అంటే పూటకు 13,000 మంది అంటే ప్రతి సెషన్, మరి 2 సెషన్లు కలిపి ప్రతిరోజు 26,000 మందికి ఎగ్జామ్ అయితే మరి నిర్వహించబోతున్నారన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఒక జిల్లా వారికి ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో మరి దీంట్లో భాగంగా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారన్నమాట. ఎస్జిటీలతో పాటు సబ్జెక్టుల వారీగా ఇదే విధానం అమలవుతుంది. పేపర్ 1 వాళ్ళకైనా అంతే, పేపర్ 2 వాళ్ళకైనా ఇదే విధానం అన్నమాట. ఒక జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే పక్క జిల్లాల వారికి సెంటర్లు మరి కేటాయించనున్నారు. సో తద్వారా నార్మలైజేషన్ చేసే అవకాశం రాకుండా ఉంటుందన్నమాట. నార్మలైజేషన్ అనేది అవసరమే ఉండదు ఇక్కడ. సో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యేటటువంటి రోజున మరి గురువారం స్కూల్ అసిస్టెంట్, సోషల్, ఫిజిక్స్, సైన్స్ మరి తెలుగు మీడియం పోస్టులకు మార్నింగ్ షిఫ్ట్లో, మరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ జరగనున్నది. మరి చివరి రోజు స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ పండిట్, హిందీ కానీ, సో ఈ పోస్టులకు పరీక్ష ఉంటుంది. హాల్ టికెట్లలో మరి తప్పుల సవరణ చూడండి, దీనికి సంబంధించి మరి ఏమైనా అప్డేట్ ఇచ్చారా చూద్దాం. డిఎస్సి హాల్ టికెట్లలోని తప్పులను మరి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సవరిస్తున్నారు. సో డిఎస్సి అప్లికేషన్లలో పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీడియం, జిల్లా కానీ, మీ యొక్క జెండర్ కానీ, సబ్జెక్టు పేర్లను కొందరు అభ్యర్థులు మరి ఆన్లైన్లో తప్పుగా ఎంట్రీ చేశారు. సో వారికి అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కానీ దాన్ని మార్చుకోలేదు. దీంతో హాల్ టికెట్లలో అలాగే వచ్చిందని, మరి దీంతో కొందరు అభ్యర్థులు మరి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు మరి సమస్యను అధికారులకు తెలిపారన్నమాట. సో దీంతో వారి హాల్ టికెట్లను అప్డేట్ చేసి మరి మంగళవారం సాయంత్రం వరకు సవరించిన కొత్త హాల్ టికెట్లను మరి వెబ్సైట్లో పెడతామని చెప్పేసి వారికి సూచించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మీకు ఎవరికైతే మరి హాల్ టికెట్స్లో కానీ మీ యొక్క సబ్జెక్ట్ కానీ, జెండర్ కానీ, అలాగే చూసినట్లయితే మీ యొక్క జిల్లా కానీ, మీ యొక్క మీడియం కానీ, మీ యొక్క ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ ఇవన్నీ రాలేదో, సో మరి వాటిని సవరించి మళ్ళీ కూడా మంగళవారం సాయంత్రం వరకు, అంటే ఈరోజు సాయంత్రం వరకు మరి అప్డేట్ చేస్తారంట. సో మీరు మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా ఈరోజు రాత్రికి డౌన్లోడ్ చేసుకొని రేపటి నుంచి, అంటే రేపు ఎల్లుండి నుంచి కదా, సో మనకు ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ కాబట్టి రేపు సాయంత్రం వరకు డౌన్లోడ్ చేసుకొని రాసే ప్రయత్నం అయితే చేయండి. ఇక అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, డిఎస్సి హాల్ టికెట్లలో మరి గందరగోళం. సో అమ్మాయి ఫోటో ఉండాల్సిన చోట అబ్బాయిది వచ్చింది, మాకేం సంబంధం లేదంటున్న అధికారులు మరొక పత్రికలో ఈ విధంగా రాశారు. కానీ వాళ్ళైతే ఎడిట్ చేస్తున్నారంట. సో మళ్ళా ఫ్రెష్గా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఎవరికైతే మిస్టేక్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. మరొక కీలకమైనటువంటి అప్డేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు మరొక డిఎస్సి ఉండబోతుంది అన్నట్లుగా మొన్ననే మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈనాడు పేపర్లో అదే అంశం పైన మరి జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో దీంట్లో ఎన్ని పోస్టులు ఉండవచ్చు, మరొక టెట్ ఉంటుందా అనేది చూద్దాం. డిసెంబర్లో టెట్ నిర్వహణ తర్వాతే మరి మరొక డిఎస్సి ఉంటుంది. 0 పాఠశాలలను మినహాయిస్తే గనక మిగిలిన ఖాళీలు 5,000 అండి, ఖచ్చితంగా 5,000 పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ. రైట్,
రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించేటటువంటి అవకాశం తెలుస్తుందని, మరి ప్రస్తుత డిఎస్సి ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని 5,000 పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టెట్ పరీక్ష జరుపుతామని, వాటిని మరి జూన్ అండ్ డిసెంబర్ లో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ ఒక జీవో కూడా జారీ చేసింది. దాని ప్రకారమే మరి డిసెంబర్ లో మరి టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన మరి 45 రోజుల గడువు తప్పనిసరి కాబట్టి, అంటే మరి జనవరి లేదా ఫిబ్రవరిలో మరి పరీక్షలకు అవకాశం ఉందని చెప్పేసి విద్యాశాఖ వర్గాలైతే భావిస్తున్నాయి. మరి ఖాళీల లెక్క ఏంటంటే ఒకసారి చూడండి, ఈ లెక్కలు మొత్తం మనకు ప్రమోషన్స్ బదిలీలు ఇవన్నీ వచ్చిన తర్వాత సో ఇవన్నీ కూడా తీశారనమాట. సో ఇందులో మనకు ఓవరాల్ గా ఫైనల్ గా ఉన్నటువంటి ఖాళీలనే వీళ్ళు ఫిలప్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో 4,000 అండి చివరకు మినహాయిస్తే 4,400 నుంచి, ఇక్కడ చూడండి ఇవన్నీ మినహాయిస్తే 4,400 నుంచి 5,200 వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని విద్యాశాఖ వర్గాల మరి ద్వారా తెలుస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు మరొక డిఎస్సి మరి జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు అయితే రావడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. త్వరలో ఆర్టీసీలో ఖాళీల భర్తీ అనేది చేస్తామని చెప్పేసి అంటున్నారు. వీలైనంత త్వరలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థ పరంగా కావలసిన సమాచారాన్ని వివరాలను ఆయా నియామక సంస్థలకు సమకూరుస్తున్నట్లు వెల్లడించింది అన్నమాట. సో 12 సంవత్సరాలుగా మరి కొత్త సొంతంగా నియామకాలు చేపట్టనందున ఇప్పటికిప్పుడు 3,035 పోస్టులను భర్తీ చేయడం ఆర్టీసీకి ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో మంచి టెక్నాలజీ యంత్రాంగం ఇతర సదుపాయాలు ఉన్నటువంటి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించిందని పేర్కొంది అన్నమాట. సో ఆర్టీసీలో ముందు నుంచి డబుల్ డ్యూటీ విధానం ఉందని, ఆ మేరకే మరి డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు కేటాయిస్తున్నట్లు వివరించింది అన్నమాట. సో త్వరలోనే 3,035 పోస్టులకు సంబంధించి మరి ఆర్టీసీలో ఖాళీల భర్తీ అయితే జరగనున్నది అన్నమాట. మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు, ఎవరైనా అభ్యర్థులు ఉంటే మరి అప్లై చేసుకోండి పోస్టులకు, లేదా మీ మిత్రులకు మీ బంధువులకు షేర్ చేయండి. 44,288 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గాని, అలాగే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గాని డాక్ సేవకు ఉద్యోగాల భర్తీకి మరి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. ఇవాల్టి నుంచి మరి 5వ తేదీ వరకు మరి దరఖాస్తు చేసుకోవచ్చు. 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు. 10th పాస్ అయినటువంటి మరి 18 నుంచి 40 ఏండ్లలోపు వారు అర్హులు. ఏపీలో అయితే 1358 ఉన్నాయి, 1355 పోస్టులు ఉన్నాయి. మరి తెలంగాణలో అయితే 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు మీరు దీని యొక్క వెబ్సైట్ ఉంది, దాన్ని మీరు సంప్రదించే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మరి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, గురుకుల టీచర్లకు వారంలోగా పోస్టింగ్లు అయితే ఇవ్వనున్నారు. సో రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి వారికి మరి పోస్టింగ్ల ప్రక్రియ అయితే మొదలైంది. ఈ వారంలో నియామకాలు పూర్తి కానున్నాయన్నమాట. ఎస్సీ బీసీ గురుకుల సొసైటీలు మరి పోస్టింగ్ల కోసం అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్లు కూడా మరి స్వీకరించాయి. మరి సోమవారం ఎస్సీ గురుకులాల్లో జేఏలు పీజీటీల నియామకాలు పూర్తయ్యాయి. మరి బీసీ గురుకుల సొసైటీ సోమవారం ఆప్షన్ల వారీగా డిగ్రీ లెక్చరర్ పోస్టుల పోస్టింగ్కి సంబంధించి మరి ఉత్తర్వులు అయితే మరి జారీ చేసిందనమాట. 2-3 రోజుల్లో జేఏలు పీజీటీల నియామకాల ప్రక్రియ పూర్తి చేయనున్నదన్నమాట. బీసీ గురుకులాల్లో అత్యధికంగా 2,000 టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు 2 రోజులు వెబ్ ఆప్షన్స్ అయితే మరి స్వీకరించి మరి ఆప్షన్ల మేరకు పోస్టింగ్లు ఇవ్వనున్నదన్నమాట. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు ఆయా స్థానాల్లో మరి 60 రోజుల్లో చేరాలని చెప్పేసి గురుకుల సొసైటీలు గడువు విధిస్తున్నాయి అన్నమాట. సో గడువులోగా అభ్యర్థులు ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ పోస్టులను బ్యాక్లాగ్ కింద చేరుస్తారంట. మరోవైపు సంక్షేమ భవన్లోని మరి ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యాలయంలో సోమవారం జేఏల్ పీజీటీలకు పదోన్నతులు అయితే కల్పించడం అయితే జరిగింది అన్నట్టుగా గురుకులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది, గమనించండి. ఇక గ్రూప్ 2 గురించి చాలామంది అయితే మరి అప్డేట్ అడుగుతున్నారు. చూడండి, గ్రూప్ 2 వాయిదా గ్రూప్ 3తో మరి కలిసి నిర్వహించేటట్టుగా మరి ప్లాన్ అయితే చేస్తుందంట గవర్నమెంట్. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం మరి త్వరలో
టీజీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసే అవకాశం ఉందన్నట్లుగా సమాచారం అయితే వచ్చింది. ఆగస్టు 7-8 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది అన్నమాట. కొన్ని రోజులుగా గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి మరి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. హైదరాబాద్తో పాటు వరంగల్, మరి కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ మరి సిటీలో మరి ఉండి పరీక్షలకు చదువుతున్నటువంటి అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్ సేకరిస్తున్నట్లు తెలిసిందనమాట. సో అభ్యర్థుల మరి అభిప్రాయాల మేరకు గ్రూప్ 3తో పాటు గ్రూప్ 2 నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసిందనమాట. నవంబర్ 17-18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించేందుకు మరి సర్వీస్ కమిషన్ మరి షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి మీకు తెలిసింది. ఒకవేళ గ్రూప్ 2 వాయిదా వేస్తే గ్రూప్ 3కి ముందుగానా లేకపోతే మరి గ్రూప్ 3 తర్వాత నిర్వహించడం అనేటటువంటి అంశంపైన చర్చిస్తున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ ఇదనమాట.